మధ్యమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి, జమ్మవాడకు నియోజకవర్గ ప్రజల తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జమ్మవాడకు నియోజకవర్గం యాక్షన్ అని మాట్లాడుతూ ఉన్నారు నాయకులు. కానీ ఈరోజు చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి జిల్లా కలెక్టర్ గాని, జిల్లా ఎస్పి గాని, స్థానిక డిఎస్పి గారు, నాగరాజ్ గారు, ఆయన సిబ్బంది, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, మిగతా పోలీస్ సిబ్బంది, ఆర్టీఓ శ్రీనివాసులు గారు, ఆయన సిబ్బంది కూడా ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరగడానికి కృషి చేసినారు. వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ఈ గెలుపుకు నాంది పలకడం జరిగింది. ఎక్కడా లేని విధంగా జమ్మూడు నియోజకవర్గంలో 75% ఓట్లు వినియోగించుకున్నారు. సాహసం చేయరా అనే పద్ధతిలో రాంగోపాల్ రెడ్డి గారు బలివెందు నుంచి నేను అభ్యర్థిగా ఉంటానని అధిష్టానాన్ని ఒప్పించి అభ్యర్థిగా ఉండడం నిజంగా సాహసమే. చాలా మంది ఆయన అభ్యర్థిని ప్రకటించినాక చాలా మంది ఆశ్చర్యపోయారు. రాయలసీమ తెలుగుదే వైసీపీకి పట్టుకోమగా ఉంది, అందులో కడప జిల్లా, అందులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి మీరు అభ్యర్థి నిర్ణయించినారు, ఇదేదో పరుపు జాలక పోటీ చేసినట్లుంది అని చెప్పి చాలా మంది ఆశ్చర్యం వెలిపించినారు. కానీ అందరి నమ్మకాలను, అపనమ్మకాలను వమ్ము చేస్తూ ఈరోజు రాంగోపాల్ రెడ్డి గారు విజయం సాధించారు. దీనికి కేవలం ఓటర్ల పట్టుదల. జమ్మూడు పరిస్థితి వస్తే జమ్మూడుకు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి గారు దాదాపు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు రాత్రింబవళ్ళు కష్టపడి దాదాపు 75% ఓటర్లను ప్రత్యక్షంగా కలవడం జరిగింది. మిగతా 15% కూడా ఓటర్ల ద్వారా అభ్యర్థించడం జరిగింది. నాకే ఆశ్చర్యం వేసింది ఈ ఎన్నికలు కూడా ఇంత పట్టుదలగా తిరగాలనా అన్నట్టుగా. ఆయన పట్టుదల చూసి గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు మరింత ఓటర్లను కలవడం జరిగింది. ఒకటికి భూపేశ్ రెడ్డి గారు ఒకసారి కలిస్తే గ్రామ నాయకులు ఓటర్లను 2-3 సార్లు కూడా ఇళ్ల దగ్గరికి పోయి ఓటర్లను అభ్యర్థించి ఈరోజు ఈ విషయానికి నాంది పలికారు. ఇదే పట్టుదలతో ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ విజయానికి కార్యకర్తలు మరింత కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము.